సాక్షాత్తు రాజరాజేశ్వరి తల్లిని చూస్తున్నట్టుందమ్మా. నా పసుపు కుంకాలు కాపాడిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? డాక్టర్ గారు ఏం చెప్పినా లోకో నిన్ను పసిపాపగానే చూసినా నా పాలిట దేవతమమ్మా నువ్వు. దుబాయ్ వెళ్తున్న నా భర్తను విమాన ప్రమాదం నుంచి కాపాడావు. నువ్వు చెప్పకపోయితే నేను దిక్కులేందని అయిపోయి ఉండేదాన్నమ్మా. నువ్వు నా మాట వినలేదన్న కోపంతో నిన్ను తిట్టాను, ఇంజెక్షన్ మీద ఇంజెక్షన్ పొడిచాను. అవేవి మనసులో పెట్టుకోవద్దమ్మా. కావాలంటే నన్ను కొట్టు, కొట్టమ్మా నన్ను కొట్టు. నిన్ను దేవతని కాశిస్తే నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నేనేమీ నీ పసుపు కుక్కలు కాపాడలేదు, నేను నీకేమీ చెప్పలేదు. అలా అనదమ్మా, నువ్వు చెప్పడం వల్లే నా భర్త బతికాడు. అది నువ్వు పెట్టిన భిక్షే. ఇంజెక్షన్ చేయాలి, కాస్త నొప్పిగా అనిపిస్తుంది, నన్ను క్షమించమ్మా. కళ్ళు మూసుకో. నిన్ను సాక్షాత్ రాజరాజేశ్వరి తల్లి అన్నాను, ఇంజెక్షన్ చేస్తే నీకు నొప్పి ఎందుకు అనిపిస్తుంది? నా పిచ్చిగాని. నన్ను క్షమించమ్మా. చిన్న వయసులోనే నీకింత పెద్ద జబ్బిచ్చిన దేవుణ్ణి ఏమని అర్థం చేసుకోవాలో తెలియడో లేదు. మా ఆయనకి లాటరీలో 5 లక్షలు డబ్బు వస్తుందని చెప్పావు. నీ నోటివాకు ఫలించి 5 లక్షల లాటరీ మా ఆయనకే వచ్చింది. నీకు తప్పకుండా బాగవుతుంది. నాకేమీ కాలేదు, నాకు బాగోడు ఏంటి? సుందరి గారు, పాప అనారోగ్యాన్ని ఎందుకు గుర్తు చేస్తారు? అమ్మా, మీరిద్దరు బయటికి వెళ్ళండి, ఇప్పుడే పాపకి ఇంజెక్షన్ చేశాను, విశ్రాంతి అవసరం, కాసేపు పాపను పడుకోనివ్వండి. అట్టాగే లేవమ్మా. సావిత్రి గారు, మనం బయటికి వెళ్దాం, రండి, తర్వాత వద్దాం. పదండి. కావాలనే వాళ్ళు బయటికి పంపించానమ్మా, నువ్వు హాయిగా కాసేపు పడుకో. పాపను ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించారు, బిల్లులు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. సమయానికి మీరు డబ్బు సాయం చేయకపోతే ట్రీట్మెంట్ కొనసాగేది కాదు. సాయం అంటే గుర్తొచ్చింది, నాకు తెలియకుండా మా ఆయన కళ్యాణ్కి డబ్బిచ్చాడు. 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు. 4 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోపు డబ్బు తిరిగిస్తే సరి, లేదంటే గొడవ చేసి ఇల్లు ఖాళీ చేయించి మిమ్మల్ని నడువీధిలో నిలబెడతాను. అదే సుందరి గారు, నెల్లోపంటే ఎలా కుదురుతుంది? ఉద్యోగం పోయి ఇంట్లో కళ్యాణ్ ఖాళీగా ఉన్న సంగతి మీకు తెలుసు కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కాస్త ఆలస్యమైతే సర్దుకోగలరేమో, మిమ్మల్ని అడిగి చూడమన్నాడు కళ్యాణ్. డబ్బు ఎప్పుడు ఇస్తారో తెలియకుండా ఎదురు చూడడం నా వల్ల కాదు, నెల్లోపు మా డబ్బు మాకు ఇవ్వాల్సిందే. ఇరుగు పొరుగు పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టించడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం 10 నిమిషాల్లో పని, చేయమంటారా చెప్పండి? అంతా మా కర్మ. రాజేశ్వరి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇంటిని పదిని ఏడిపిస్తోంది. అన్ని ఖర్చులు భరించడం ఒక ఎత్తు అయితే, రాజేశ్వరి ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరించడం మరో ఎత్తు అయిపోయింది. మా తలరాతే బాగోలేదు, మా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బయటప్పు చేస్తే వడ్డీ కట్టాలి, మిమ్మల్ని నేను వడ్డీ అడగడం లేదు. కళ్యాణ్ ఖాళీగా ఉన్నాడో ఉద్యోగంలో చేరతాడో నాకు అనవసరం. మీరెన్ని సమస్యల్లో ఉన్నా సరే నా డబ్బు నాకు ఇవ్వండి, లేదంటే చెప్పాను కదా పంచాయతీ పోలీస్ కంప్లైంట్. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్, ఇప్పుడే వస్తాను. వదిన, అగ్గిపెట్టి కావాలి. సిగరెట్ కాల్చడానికా? నా మొహం చూస్తుంటే సిగరెట్లు కాల్చే వాళ్ళ కనిపిస్తోందా? దేవుడు పటాల ముందు దీపం వెలిగించడానికి అడిగాను వదిన.
పూజనా. ఏమిటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఓసారి పూజ గదిలోకి రండి. ఏమిటి విషయం? దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి వదినా. ఇప్పుడు మీరు చూస్తున్న జగన్ ఇదివరకటి జగన్ కాదు. సరే వస్తాను, వెళ్ళు. థ్యాంక్స్ వదినా. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. సరే నేనే వస్తాను. నన్ను క్షమించండి వదినా. నిన్న రాత్రి మీరన్న మాటలకు, కొట్టిన చెంపదెబ్బకు నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ విషయంలో చాలా తప్పులు చేశాను. చిన్నప్పటి నుంచి సింగపూర్లో పెరగడం వల్ల, నాకు తోడపుట్టిన అక్కా చెల్లెలు లేకపోవడం వల్ల ఆడదనే పదానికి పెడార్థాలు తీసి ప్రేమ పేరుతో మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాను. వదినా అంటే అన్నయ్య భార్య మాత్రమే కాదు, మరిదికి అమ్మలాంటిదని నిర్వచనం చెప్పారు. అది నిజమని బాగా ఆలోచించాక కానీ నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు వదినా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుంది, కానీ వెళ్ళలేను. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నంత ప్రశాంతత నాకు హాస్టల్లో కూడా లేదు. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపోండి. ఇక మీదట మీకు మంచి మరిదిగా ఉంటాను. మీకు ఇష్టం లేని పని ఏది చేయను. వదినా, నా మీద మీకు నమ్మకం కుదరడం లేదా? నేను మారిపోయాను వదినా. మీ మనసులోంచి నన్ను పూర్తిగా తీసేయకండి. ఎక్కడో ఓ మూలలో ఇంత చోటు ఇవ్వండి. చివరిసారిగా నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి. జగన్ ఎంత మంచివాడో మీరే చూస్తారు. మీ పట్ల నేను దారుణంగా ప్రవర్తించానని తెలిస్తే పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య అందరూ నన్ను అసహించుకుంటారు. జరిగిన విషయాల్ని మనిద్దరి మధ్య ఉండనిద్దాం. కొద్ది రోజులు అయ్యాక వాటంతట అవే సమాధైపోతాయి. మీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడు చేయను వదినా. ప్రామిస్, నన్ను క్షమించండి. జగన్, వయసులో నాకంటే నువ్వు పెద్దవాడివి, చిన్నపిల్లల్లా నా కాళ్ళ మీద పడతావేంటి? నేను తప్పు చేశాను వదినా, నన్ను క్షమించారని మీరంటేనే నాకు మనశ్శాంతి. నిజంగా నీలో మార్పు వస్తే నాకు సంతోషమే. మార్పు వచ్చింది వదినా, నాలో నిజంగా మార్పు వచ్చింది. క్షమించానని ఒక్క మాట అనండి. మీరు క్షమించకపోతే పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా వ్రతం ఆచరిస్తాను. ఆకలి దప్పికితో జీవితం చాలిస్తాను. క్షమించాను జగన్, ఇక మీదటి నీ దృష్టి చదువు మీదే ఉండాలి. ఈ మాట చాలదినా, మీరే చూస్తారుగా. నువ్వు మారేనని అంటున్నావు కాబట్టి నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన బ్లూ శారీ కట్టుకుంటాను. నువ్వు మారినందుకు నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ జగన్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలదినా. జరిగిన విషయాలన్నీ తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. జరిగింది మర్చిపోదాం. స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, పొంగిపోయాయేమో. ఇప్పుడే వస్తాను జగన్. స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోతాయని తెలుసు, కానీ వెంటబడి నువ్వు లేక నేను లేను అంటున్న నా గురించి, నా గుండెల్లో పొంగుతున్న ప్రేమ గురించి లావణికి ఇంకా తెలియలేదేంటి? నేను మారను, అవతల వాళ్ళనే మారుస్తాను. లావణ్యను పొందకుండా నేను చావడం అంటూ జరిగితే నా ఆత్మ కూడా లావణ్య లావణ్య అంటూ లావణ్య చుట్టూనే తిరుగుతుంది. లావణ్య నాకు దక్కడం కోసం ఎన్ని జన్మలెత్తమన్నా ఎత్తుతాను. ఎందుకంటే ఆమెను నేను ప్రేమించాను. లవ్వే నన్ను నడిపిస్తుంది, బతికిస్తుంది. నువ్వు నా పక్కనే ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అమ్మా. కళ్యాణ్, అప్పుడే 4 గంటలైందా? 4:30 అయిందమ్మా. జానకి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 6:30కి పాపకు ఆపరేషన్, వెళ్ళొస్తాను. కళ్యాణ్, కొంచెం కాఫీ అయినా తాగి వెళ్ళు. వద్దమ్మా, పాపకు ఆపరేషన్ జరిగి ప్రమాదం నుంచి బయటపడే వరకు కాఫీ టీ ఏమి నా గొంతులో దిగవు. వస్తాను. భగవంతుడా, రాజేశ్వరికి వచ్చిన గండం గట్టెక్కిస్తే నువ్వు 3 ప్రాణాలు నిలిపిన వాడు పోతావు. జానకి కళ్యాణుల కోసమైనా పాప నిండు 100 ఏళ్ళు బతకాలి. మేడం, మేడం, జానకి, జానకి వచ్చారా? ఆపరేషన్ టైం అయింది కదా, రెడీ చేస్తాను. రెడీ చేస్తావా? ఎవరిని? రాజీ ఎక్కడ? ఇదేంటి, ఇక్కడే పడుకునింది కదా, ఉండండి, బాత్రూంలో ఉందేమో. చూడు. చూడండి, రాజేశ్వరి లేదు, ఎక్కడికి వెళ్ళింది? కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఒకవేళ నర్సు వచ్చి తీసుకెళ్ళిందేమోనండి, ఆపరేషన్ టైం అవుతుంది కదా. ఏమిటి జానకి, ఏమి పట్టించుకోకుండా ఏమిటా ముద్దు నిద్ర? బాగా అలసిపోవడం వల్ల కొనుక్కు పట్టేసిందండి. సరేరా, వెళ్ళి నర్సును అడుగు. ఎక్కడికి బయలుదేరారు? రాజేశ్వరిని తీసుకురండి, డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. మీరు తీసుకెళ్ళలేదా సిస్టర్? వాట్? రాజేశ్వరి కనపడ్డలేదా? ఏమిటి మీరు చెప్తున్నది? పాప ఎక్కడికి వెళ్ళిందో మీరు చూసుకోనక్కర్లేదా? అదే నేను అడుగుతున్నాను. రాజీ లోపల లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దుర్గా, వీళ్ళు పాప కనిపించడం లేదు, ఇటువైపుగానే వచ్చిందా? నువ్వేమన్నా చూసావా? సిస్టర్, ఏంటి వచ్చేది చూసేది? నేను హాస్పిటల్కి వస్తూ ఉంటే ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతున్నారు. నోరింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ భార్య మీ బిడ్డ పక్కనే ఉంది కదా, ఎందుకు వదిలిపెట్టింది? తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేంటి? దుర్గా, నోరు పారేసుకోకు, కాసేపు సైలెంట్గా ఉంటావా? అసలే పిల్ల కనిపించడం లేదని చాలా టెన్షన్గా ఉంది. భగవంతుడా, నా రాజేశ్వరి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, ఇదంతా నా తలరాత. జానకి, ప్లీజ్ కాస్త ధైర్యంగా ఉండు. నర్స్, రాజేశ్వరిని ప్రిపేర్ చేశారా? అనస్థీషియా డోస్ ఇచ్చారా? డాక్టర్, రాజేశ్వరి కనిపించడం లేదు, అన్ని చోట్ల వెతికాం. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ పిల్ల కనిపించకపోతే ఎలాగా? కన్న వాళ్ళకి మనమే బదులు చెప్పాలి. స్టాఫ్ అందరిని పిలు. ఓకే డాక్టర్. వాట్? మన హాస్పిటల్ రూల్స్ మీకు తెలీదా? రాత్రి 9 గంటల పైన బయటకు ఎవరు వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు రాకూడదు. అలాంటప్పుడు ఒక పేషెంట్, అది ఒక పసిపిల్ల, ఎలా కనిపించకుండా పోయింది? ఈ విషయం బయటికి పొక్కితే మన హాస్పిటల్ పరువు ప్రతిష్ట ఏమవుతాయి? హాస్పిటల్ ఎవరి నుంచి చెక్ చేయండి, ఎక్కడైనా మైకు వచ్చి కూడా పడిపోయి ఉండొచ్చు. ఆ అమ్మాయికి ESP ఉంది, అలోషనేషన్స్ వస్తాయి. సరిగ్గా 1 గంటలో రాజేశ్వరి నా ముందు ఉండాలి, వెళ్ళండి. అదే నాకు అర్థం కాకుండా ఉంది. హాస్పిటల్ మొత్తం వెతికారు, పాపిష్టి దాన్ని, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు 4-5 రోజులుగా నిద్రపోలేదు. నువ్వో రోజు నేను రోజు హాస్పిటల్లో డ్యూటీ వేసుకున్నా బాగుండేది. ఇప్పుడు చూడలా అయిపోయింది. రాజేశ్వరిని ఎక్కడని వెతకాలి? అంతా నా తల్లాతండి. జానకి, రాజేశ్వరి ఒకవేళ గుడికి వెళ్ళుంటుందా?
ఇంతకుముందు ఒక డాక్టర్ గారు పెంచుకోవడానికి రాజేశ్వరిని తీసుకెళ్తే నచ్చక రాజేశ్వరి మళ్ళీ గుడికి వచ్చేసిందని పూజారి గారు చెప్పారు కదా. అలాగే ఈ హాస్పిటల్ వాతావరణం నచ్చక మళ్ళీ గుడికి వెళ్ళిపోయిందేమో. నాకు అలాగే అనిపిస్తోందండి. సరే, నేను గుడికి వెళ్ళొస్తాను. రాజు అక్కడే ఉంటుందని నా నమ్మకం. నామతి మండ, నాకు వయసు వచ్చిందే కానీ నా బుద్ధి దొడ్డారం సంతలో బోర్లు అమ్ముతుంది. నువ్వు ధ్యానంలో ఉన్నావు అంటే కోపంగా ఉన్నావన్న సంగతి మర్చిపోయి పూజ గదిలోకి జొరబడిపోయాను. అది నీ సహజ గుణం. మెల్ల కన్నుకి సహజ గుణానికి మందులేదు కదా. నువ్వు నాకు నచ్చేది అక్కడే. ఎక్కడా? పని సవ్యంగా సాగినప్పుడు అదంతా నా వల్లే అని డబ్బాలు కొట్టుకోవు. పని పాడైపోతే ఆ తప్పు మరొకరిది అంటూ పనిగట్టుకొని నిందించవు, దుష్ప్రచారం చెయ్యవు. అంతా నీ అభిమానం, అన్నీ నీ పోలికలేనందిని. ఇంతకీ ఎందుకొచ్చావు? అదే, నువ్వు తిరుపతికి వెళ్ళొచ్చావని తెలిసింది. ప్రసాదం కోసమని వచ్చాను. నువ్వు కోపంతో ఉన్నావని తెలుసుకొని వెనక్కి తగ్గాను. కోపం అనేది రాకూడదని, క్రోధం అనేది ఉండకూడదని చెప్తారు గాని మనిషికి కోపం రావాలి, క్రోధం ఉండాలి. అవునా? ఎందుకు? బీపీ షుగర్ పెరిగిపోవటానికా? నువ్వెలా అనుకున్నా సరే మనిషికి కోపం క్రోధం రావాలి. వాటిని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో ఓ ప్రణాళిక వేసుకొని వాటిని అమలుపరచాలి. ఏమిటో నీ మాటలు చేష్టలు నాకు అస్సలు అర్థం కావు. నీకు కూడానా? ఏం చేయమంటావు చెప్పు. 4 రోజులుగా ఎందుకో ఏమిటో నాకు తెలియదు. నా మనసు నిండా కదలకుండా వదలకుండా కళ్యాణి నిండి ఉన్నాడు. ఏమిటో పిచ్చి పట్టినట్టుంది. కళ్యాణ్ లేకుండా నేను లేననిపిస్తోంది. టెన్షన్ తట్టుకోలేక ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేసేస్తానేమోనని నాకు భయంగా ఉంది. అలా చేస్తే జానకి తట్టుకోగలదా? జానకి ఏదైనా అయితే కళ్యాణ్ కల్లోలంలో పడిపోడో. అందుకే వయసుకు కళ్ళం వేసి మనసును మళ్లించి జానముద్ర పట్టాను. అవును, నువ్వు ప్రసాదం అడిగావు కదా. దేవుడు ముందు ఓ బాక్స్ ఉంది, వెళ్ళి తీసుకురా. ఇదేమిటి? తిరుపతి లడ్డు ఇందులో పెట్టిందేమిటి? లేకపోతే ఈ బాక్సులో నగలున్నాయా? నాకివ్వటానికి తీసుకొచ్చిందో ఏమిటో. ఇందులో ఎన్ని కాసులు నగలుంటాయో ఏమిటో. ఇదిగో లడ్డు ఉంది, తీసుకో. బాక్సులో ఎందుకు పెట్టావు? చూడు, నీకే తెలుస్తుంది. మంగళసూత్రం ఇది నాకెందుకు? నీకు కాదు, నాకు. అది కళ్యాణ్ నా మెడలో కట్టబోతున్న మంగళసూత్రం. ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదు? కళ్యాణ్ నా మెడలో తాళి కడతాడు. దేవుడి పాదాల ముందు పెట్టి పూజ చేయించి తీసుకొచ్చాను. తొందరలోనే నా పెళ్లి జరుగుతుంది.
చూసావా, నేను చెప్పింది నిజం, జరిగి తీరుతుంది. వెళ్ళు, ఎవరొచ్చారో చూడు. జానకి వచ్చింది, నేను వెళ్ళి దాక్కుంటాను. జానక?